తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో కేసీఆర్ నాటి నిజం పాలనలోని జమీందారు దొరల పాలనను తీసుకువచ్చారని సిఎల్పి నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కమలాపూర్ గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో దళితుల భూములు లాక్కునే రాబందులు ఉండడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని ఆత్మగౌరవంతో బతకవచ్చునని అణగారిన వర్గాలన్నీ తల ఎత్తుకుని జీవించవచ్చు అనుకుంటే కేసీఆర్ పాలనలో దళితులు దగా పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎల్పి నేతతో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రగతిశీల భావాలతో కూడినటువంటి ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని కోరుకున్నాం. అదే సోనియా గాంధీ గారి కల ఆలోచన కూడా. అటువంటి తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.